అనిగారు అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ లో సిల్క్ స్మిత గారిని పోర్ట్రేట్ చేశారు, అంటే దాని వెనక ఏమన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదంటే ఏంటి? నాకు తెలిసిన నేను సినిమాలు చూడటం మొదలెట్టిన తర్వాత లేదంటే ఈ రోజు దాకా నాకు తెలిసిన సిల్క్ స్మిత బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది నేను. చాలా చాలా పెద్ద ఫ్యాను. దానికొక కాదు, అదే మీరు కంగారు పడకండి, మీలాగా కాదు ఫ్యాన్, అది అది వేరే. ఓకే, అది నిజంగా భక్తి అక్కడ. ఓకే, సో ఆ భక్తికి కారణం ఏంటి, ఎవరో నిన్నేదో ఒక ఎక్కడో చూశాను ఈ సినిమాలో నాని సిల్క్ స్మితకి ఫ్యాన్గా ప్లే చేస్తున్నాడు అది అని రాశారు. కాదండి, నేను సిల్క్ స్మిత ఫ్యాన్ కాదు, బట్ దాని లాజిక్ ఏంటి, దాని కథ ఏంటి, ఆ మ్యాటర్ ఏంటి అన్నది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. నాని గారి ఇక్కడండి. మన తెలుగు సినిమా పరిశ్రమలో శోభన్ బాబు తర్వాత ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నది మీరే అనేది నో డౌట్. సో అలాంటి హీరో మీరు బ్యాంచోత్ అనేది ఎలా వాడారు? మీకు 100% మీకు క్లారిటీ ఇస్తాను. చాలా మీకు మీరు ఇప్పుడు మీరు అన్న మాట కాదండి సినిమాలో ఉన్నది బ్యాంచత్. సో అది ఒక నిమిషం, మీకు మామూలుగా ఈ బ్యాంచత్ అన్న వర్డ్ మీకు మిమ్మల్ని ఎవరైనా తిట్టని కొడతారా, ఏ నువ్వు బ్యాంచత్ అని అంటారా? ఎవరైనా అంటారా? మీరు అంటారా పోని? మీరు ఎవరినైనా కోపం వస్తే రే బ్యాంచత్, మీరు చూసుకుందాం బ్యాంచత్ అని అంటే చూసుకుందాం నువ్వా నేను అంటే మనకి తెలంగాణలో ఎలా అయిపోయిందంటే ఆ వర్డ్ని దేనికి వాడతామంటే బెదిరీయడానికి కూడా కాదు, దేనికి వాడతాం సార్, ఈ మ్యాచ్కి వెళ్ళొద్దాం బ్యాంచత్ అంట. అవునా? అదేంటంటే చూసుకుందాం అంతే, ఏదైతే అది దానికి. ఇప్పుడు మన భాష అంటే ఏంటి, ఒక ఇమోషన్ని కన్వే చేసేదే భాష కదా. ఆ భాషలో బ్యాంచెత్ అన్నది కొన్ని తరతరాలుగా ఇక్కడ తెలంగాణలో ఏ ఇమోషన్కి వాడుతున్నారు ఆ ఇమోషనే తీసుకుందాం. మనకి ఏదో నార్త్ ఇండియాలో దీని వర్షన్ ఇంకోటి ఉంది లేదంటే దాని మీనింగ్ ఇంకోటి ఉంది, దానికి ఎందుకు వెళ్ళటం, మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు ఆ పదాలు యూజ్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది వాడితే ఇదే వాడితే తప్పు లేదు, ఒకవేళ అది వాడారు అనుకోండి అది వాడకండి, ఇది వేరు అని ఇది చెప్పండి మీరు. ఇది చెప్పరా టీచర్ కనుక నిన్ను ఎప్పుడైనా ఏంట్రా ఫెయిల్ అవుతున్నావు అంటే బ్యాంచెత్ పాస్ అయ్యి చూపిస్తానని అనమానండి మీరే. నాన్నగారు ముందుగా మీకు కంగ్రాచులేషన్, ఇయర్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అనేది మీ టీచర్స్ కావచ్చు మీ కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఈ సినిమా కోసం అంటే తెలంగాణ రీజియన్లో జరిగేటువంటి కథ, మీరు అన్నట్టు ఇందాక మన మూలాలను వెతుకుంటూ ఒక గ్రామీణ వాతావరణంలో జరిగే కథ. సో తెలంగాణ నేపథ్యంగా తెలంగాణ ఆ భాష నోటీస్ పట్టుకోవడం కావచ్చు, శ్రీకాంత్ చెప్పిన ఇన్పుట్స్ కావచ్చు, ఎలా మీరు మీ బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటూ యాక్ట్ చేయడం జరిగింది, ఆ డైలాగ్ డిక్షన్ కావచ్చు? నాకు అదే నేను ఇందాక చెప్పినట్టు శ్రీకాంత్ అన్నతను, శ్రీకాంత్ గోదారికన్ అండి బేసిక్లీ, వాళ్ళ నాన్నగారు కోల్ మైన్స్లో పనిచేశారు చాలా ఏళ్ళు. సో తన లైఫ్లోంచి వచ్చిన కథ ఇది, ప్రతి పాత్ర ప్రతి డీటెయిల్ ప్రతి చిన్న చిన్న న్యూయాన్స్ షూట్లో ఉన్నప్పుడు. ఒకసారి నాకు బాగా గుర్తు షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు నేను ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఆ న్యూయాన్సెస్ అని అడిగితే చాలా ఇన్నోసెంట్గా శ్రీకాంత్ వచ్చి నన్ను అన్న ఈ మీరు ఇప్పుడే ఫోన్లో వాడారు న్యూయాన్సెస్ అన్న వర్డ్, దాని మీనింగ్ ఏంటన్నా అని అడిగాడు. నీ సినిమాలో ప్రతి సీన్లో నువ్వు జాగ్రత్తగా డీటెయిల్డ్గా చెక్కిన ప్రతి డీటెయిల్నే న్యూయాన్స్ అంటారు శ్రీకాంత్ అని చెప్పాను. సో న్యూయాన్సెస్ ఎక్కువగా నేను చూసిన వాళ్ళలో ఎక్కువ న్యూయాన్సెస్ వాడింది శ్రీకాంతే. తనకు ఆ ఇంగ్లీష్ వర్డ్ మీనింగ్ తెలియదు, మీరు ఇప్పుడు అడిగేటప్పటికి నాకు గుర్తొచ్చి మళ్ళీ చెప్తున్నాను. యా,